하는 것 같은 두드름들이야. యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు. 2019 సంవత్సరాల క్రితం ఈ లోకంలో గర్భమందు ఉద్భవించి ఈ లోక కళ్యాణం కొరకై చేసిన త్యాగాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సాల్వేషన్ బట్టి మిమ్మల్ని గణపరుస్తున్నాం. దేవదేవుడానికి వందనాలు, మహోన్నతుడానికి స్తోత్రములు తండ్రి. నాయన, మా ప్రభు క్రీస్తు శకము 353 సంవత్సరం నుండి ప్రారంభమైనటువంటి ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ దేవానికి స్తోత్రాలు ఈనాటి వరకు ప్రపంచమంతటా కొనసాగిస్తూ మా దేవ అనేకుల హృదయాల్లో సంతోషాన్ని నింపుతున్నందుకై మీకు వందనాలు తండ్రి. నైనా, కైసర్ అగస్టిస్ క్రీస్తు పూర్వము 31 నుండి క్రీస్తు శకము 14వ సంవత్సరం వరకు నాయన జరిగినటువంటి ఆ సంభవాల్లో క్రీస్తు జన్మించటమైనటువంటి గొప్ప కార్యాన్ని జరిగించినందుకు మీకు వందనాలు. ఆయన, ఈ సమయంలో మా ప్రియులు తండ్రి నీకు స్తోత్రాలు. మేము మా బాల్యం నుంచి అభిమానిస్తున్నటువంటి మీ దాసులు, మా ప్రియతమ ఎమ్మెల్సీ గారిని మీ కృపాసనం యొద్దకు తీసుకుని వస్తున్నాం. దయగల మా తండ్రి, ఈ యొక్క మందిర క్షేమం కొరకు ఆయన వారు ఆది నుండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ వారి మాటల ద్వారా అయితేనేమి, మా దగ్గరికి వచ్చి పోవడం ద్వారా అయితేనేమి, వివిధ రకాలుగా నా తండ్రి వారు చేస్తున్న సహకారానికి ప్రభు మిమ్మల్ని గణపరుస్తూ నా తండ్రి నీకు వందనాలు. రానున్న దినాల్లో గొప్ప కార్యములు తండ్రి మీరు జరిగించమని మనవి చేస్తున్నాను. మా ప్రియులు, మా తండ్రి నాయన నీకు వందనాలు. విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి గారిని మా దేవానికి స్తోత్రాలు. గత 5 సంవత్సరాల్లో మీరు ప్రభు నా తండ్రి వాడుకున్న విధానములు కొరకై వందనాలు. రానున్న దినాల్లో కూడా గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించాలని కోరుతున్నాను. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. నాయన, ఇంకా తండ్రి నాయన మా ప్రభా ఎమ్మెల్సీ గారితో వచ్చినటువంటి మా ప్రభా నాయకులను, వారిని, వారి కుటుంబాలని మనసారా ఈ పండుగ పూట ఆశీర్వదిస్తూ ఎండైన మెండైన దీవులతో నింపండి ప్రభా. బ్లెస్ దెమ్ అబండెంట్లీ ఫాదర్. యేసు క్రీస్తు ప్రభు శక్తి గల నామమున దేవ, ఇట్ ఈస్ మై సప్లికేషన్ లార్డ్. మీ ఆశ్చర్య కార్యములు దేవ మీరు జరిగించాలని కోరుతున్నాను. ఈ గొప్ప తండ్రి అవకాశాన్ని బట్టి మిమ్మల్ని గణపరుస్తూ రానున్న దినాల్లో గొప్ప కార్యములు వారి జీవితంలో తండ్రి జరిగించండి. ప్రత్యేకంగా ఎమ్మెల్సీ గారిని మా దేవ ఆరోగ్యముతో నింపండి. క్షేమము, శాంతి, సంతోషము, నెమ్మది, తృప్తి, ఆనందము, ఆరోగ్యము వీరికి మీరు అనుగ్రహించండి. వారి ఒంట్లో ఆరోగ్యం, ఇంట్లో సమాధానం, మనసులో నెమ్మది, వారి హృదయంలో శాంతి, వారి జీవితంలో తృప్తిని అనుగ్రహించి ఇంటి మా సహవాసాన్ని మీరు వర్ధిల్లజేయమని మా ప్రభును, మా రక్షకుడి నిత్య కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాం పరలోకపు తండ్రి. వాళ్ళు ఇదే ఫోటో వేస్తారు చూడు పేపర్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.
ఏం పెట్టుకున్నాడు పేదలకు. దేవదేవుడు ఆ యేసు ప్రభు జన్మదినమైనటువంటి క్రిస్మస్ శుభదినాన్ని పురస్కరించుకొని యేసు రక్త మందిరాన్ని సందర్శించుకొని ఇక్కడి ఫాదర్ లార్జెస్ గారి దీవెనలు పొందాలనే భావనతో ఈరోజు మందిరాన్ని దర్శించుకోవడం జరిగింది. వాస్తవంగా ఈ శకానికి ఆది పురుషుడు యేసు ప్రభు. యేసు ప్రభు కేవలం ఒక భగవంతుని అవతారంగానే కాకుండా ఈ సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి మహాత్ముడు అని చెప్పని చెప్పక తప్పదంటున్నాను. ఒక ప్రేమ, వాత్సల్యం, స్నేహం అన్నిటికంటే గొప్ప క్షమ అనేటువంటి ఒక గుణాన్ని, మానవునిలో నీర ప్రవృత్తిని తొలగించటానికి పరివర్తనను మించినటువంటి ఒక శిక్ష అనేది ఏది లేదు అని తెలియజెప్పే విధంగా మరి కన్ఫెషన్ ఆచారాన్ని ప్రవేశపెట్టిన మహాత్ముడు యేసు ప్రభు అని చెప్పని చెప్పక తప్పదంటుంది. వారి సందేశంతో సమాజాన్ని ప్రేమ వైపు నడిపించే విధంగా ఇవాళ ప్రపంచంలో అత్యధిక సమాజంతో కీర్తింపబడే దేవుడు ఆ యేసు ప్రభు. మరి వారి సందేశాన్ని మనం ఆచరణగా రూపొందించగలిగినప్పుడు మాత్రమే వారి పట్ల, ఆ ప్రభువు పట్ల మన విశ్వాసాన్ని వ్యక్తీకరించినటువంటి వాళ్ళ మొత్తమైనటువంటి ఒక భావన వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా ఈ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఆ యేసు ప్రభు దీవెనలు జగిత్యాల ప్రాంతం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి అందింపజేసే విధంగా శాంతి సౌభాగ్యాలతో కుల మతాలకు అతీతంగా, జాతి వివక్షతకు అతీతంగా అందరినీ సన్మార్గంలో నడిపే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పని కోరుకుంటూ మరొకసారి ఫాదర్ లార్జెస్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మరి వారి ఆ భగవంతుని కృప ఆశీర్వచనం ఎప్పటికీ మా ఇంటి ఉంచే విధంగా తోడుండాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. హ్యాపీ క్రిస్మస్. ఏం చదువుతున్నావు? అక్కడ మీరుండి దాని అటువంటి దృష్టి వ్యక్తం అధికారం చేయకుండా
ఉంటారు.